ఇష్టా పోయి చావని తింటారు పోయి భయపడాలి. తర్వాత ఎప్పుడైతే మనం మోడికేర్ గురించి దాదాపు 2 ఇయర్స్ నుంచి మనకు చెప్తూనే ఉన్నారు మా సార్ వెంకట సార్ సార్ కానీ మా మా అన్న కానీ చాలా మంది చెప్తున్నారు. కానీ తర్వాత కొన్ని డైరెక్ట్ సెల్లింగ్ పని కంపెనీలు మొత్తం చేయడం చూసాము. తర్వాత దీని బ్యాక్గ్రౌండ్ చూసా 27 ఇయర్స్ రన్నింగ్ ఉంది. మీరు కూడా ఆశయం వాడాలి సార్ 27 ఇయర్స్ రన్నింగ్ ఉంది కంపెనీ. తర్వాత దీంట్లో మనకి ఏదైనా ఒకటి మన తెలంగాణ బోర్డ్ చైర్మన్ వి ప్రకాష్ రావు అని ఆయన దీంట్లో తెలంగాణ డైరెక్టర్ అంటే ఆయన రాజకీయాలు చేస్తూ ఆయన ఒక లాయరు. ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు చూశాడు ఆయన. సో ఆయన ఒక లాయర్ అయ్యండి కూడా దీంట్లో ఒక బిజినెస్ రూపంగా చేస్తున్నాడు. అంత లేచిన ఆయన చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయగలం కాన్సెప్ట్ నేను వచ్చాను. నేను వచ్చి కూడా డిసెంబర్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఒక చిన్నగా కొంతమంది ఇంతకుముందు వచ్చిన వాళ్ళు చాలా మంది అడిగారు ఇప్పుడు ఆశ్రయం పెట్టిన తర్వాత వాళ్ళు చేసినారు మరి మీరే చేశారు మీరే తీరని గ్యారంటీ ఏమని చెప్పారు. నేను 20 ఏళ్ళతో బిజినెస్ స్టార్ట్ చేశాము. దాదాపు ఇప్పుడు 1,50,000 దీన్ని తీసుకొచ్చాము. 2 మంత్స్లో ఖచ్చితంగా దీన్ని డిబిగా మారుస్తున్నాము. ఎక్కడ కూడా దీన్ని అంటే ఇది ఎత్తేసం అనేది ఎక్కడ కూడా ఉండదు. నేనంటే నేను పెబ్బేరు వదిలేసుకోవాలా తప్ప ఈ మోడికేర్ షాప్ అనేది వదిలేసుకోము. తర్వాత ఏదైతే 200 పీవీ ఇప్పుడు జస్ట్ ఇంతకుముందు ఏమైందంటే మన మన కంపెనీలోనే దాదాపుగా 400 పీవీ ఉండింది. అంటే ఒక డైరెక్టర్ కావడానికి 400 పీవీ ఉండింది. ఆ పీవీ చేయాలంటే దాదాపు 5,000 మొత్తం కష్టపడాలి. సో ఇప్పుడు కంపెనీ ఏం చేసిందంటే పోయిన మంత్ నుంచి జస్ట్ 200 పీవీని చేసింది. అంటే గట్టికి కష్టపడితే ఒక 60,000 బిజినెస్ మనం చూపించాను అనుకో మనం డైరెక్టర్ అవుతాం. సో నేను గెస్ట్ కష్టపడింది కూడా ఎక్కువ లేదు. లాస్ట్ 10 డేస్లో కష్టపడినాను అది మైది సార్కి తెలుసు. ఆ 10 డేస్లో మనం ఈ మిరాకిల్ చేసాం. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటాడో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు మీరు పనిచేయాలనుకుంటున్నారు వాళ్ళకి ఇంకా మీరు ఇంకో వాళ్ళ పై మీ వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఉపాధి అవకాశం కలిపేయండి. ఇప్పుడు మంచి అవకాశం ఉంది. సో మీరు చేసుకుంటామంటే మీరు ఎంత వేగంతో పెరుగుతారో అంత వేగంతో డబల్ వేగంతో నేను మీ దగ్గర ఉంటాను. సూపర్. ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళు నమ్మకపోయినా వాళ్ళ డెమోతో సహా వాళ్ళ ఇంటికాడ పోయి మనం చేద్దాం. ఏవైతే ఉన్నాయో రాగి పాదాలు కానీ తర్వాత స్టీల్ సామాన్లు కానీ మనమే తో మేము ఇంతకుముందు సరే మాట్లాడు నేను సార్ ఒక టీ స్టాల్ కాడ పోయినాం. ఎందుకంటే కొన్ని డెమో తీసుకున్నాను. కొన్ని టీ స్టాల్ అంటే మాస్టర్ పది దాదాపు 4 సంవత్సరాలు పతంజలిలో ఉన్నాను కాబట్టి నేషనల్ చాలా పరిచయాలు ఉన్నాయి ఆయనకి. తర్వాత ఒక టీ స్టాల్ కాడ పోతే వాళ్ళ మాట కావాలనుకుంటే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఎలా పనిచేయాలనుకుంటున్నారు ఇది ఎలా పనిచేస్తే మాకు ఎలా తెలుస్తుంది అనుకంటే తర్వాత నాకు అనిపించింది అంటే ఒక నేచురల్ ప్రొడక్ట్ ఎంత పనిచేసే ప్రొడక్ట్ని తీసుకొని మనం చెప్తున్నప్పుడు వాళ్ళ వాడడానికి ఎన్నో అనుమానాలు. అదే సూపర్ మార్కెట్లో పోతే ఏదో వాళ్ళు ఇస్తే తీసుకుని పోతారు అది డేట్ అయిపోయిందా డేట్ ఉందా అది ఏం చూడరు దాన్ని తీసుకొని వాడతారు. సరే మనం ఒకటి 1.5 కొనేటప్పుడు ఇప్పుడు దీన్ని డెమోషన్ లేదు ఎక్స్లెంట్ ఉంటుంది. అంట్లు తోముకునేటప్పుడు మా ఇప్పుడు పైన ఏవైతే అంట్లు తోముతామో మనం తోముతున్నప్పుడు వీల్స్ ఓపెన్ ఉంటుంది సార్ అది అది తోముతున్నప్పుడు మనకు తెలంగాణ వస్తుంది కానీ దాని ఉన్న వైరస్ లోపల పోయి తర్వాత కడుపు గ్యాస్ట్రిక్ కావడం కానీ ఇదే మన బాడీలో మన గ్యాస్ట్రిక్ కానీ అపెండిక్స్ ఉంటాయి కదా అవన్నీ దాని రూపంగానే వస్తున్నాయి. నేను ఇది తీసుకోవడం అనిపిస్తే మనం నమ్మలేదు ఇది ఎలా పనిచేస్తుందో మాకు ఎలా తెలుస్తుంది కొత్త పని కొత్తది కదా. ఇవన్నీ కూడా కెమికల్ కాదు ఆర్గానిక్ ఒకటి నమ్మాలి మనం. ఇవన్నీ కూడా ఆర్గానిక్ తయారు చేసినట్టు తర్వాత నేనే పోయి ఒక సామాన్ తీసుకొని తోమించాము. తోమించిన తర్వాత మాస్టర్ ఉన్నాడు తోమించిన తర్వాత ఆమె నమ్మింది. నమ్మిన తర్వాత అమ్మ మరి అది 200 రూపాయలు పాత మార్పు రేట్ ఉంది ఆ 200 రూపాయలు చెప్పిన ఎక్కువ 5 రూపాయలు ఎంతనే ఎక్కించింది తీసుకోమన్నాను. అట్లా కొన్ని టీ స్టాల్ అయినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే టీ స్టాల్ అయిన తర్వాత వాళ్ళు తక్కువ రేటు ఎక్కువ బెనిఫిట్ చూడాలనుకుంటున్నారు. మా టీ స్టాల్ అయినప్పుడు ఇది మాకు ఆడరాదు వద్దు మాకు తీసుకోలేమంటున్నారు. నిజంగా వాళ్ళు ఎంత నాశనం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఇవి ఆర్గానిక్తో ప్రొడక్ట్ ఇవి తీత అయిన తర్వాత మాస్టర్ తర్వాత అన్నాడు ఇది అయిన తర్వాత మరి మరే దాగలొస్తుంది అది కొన్ని టీ స్టాప్ మనం చేస్తే వాళ్ళు నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళకి తక్కువ బెనిఫిట్ అంటే తక్కువ రైతుతో రావాలి ఎక్కువ బెనిఫిట్ పొందాలి అని ఆదాయంతో వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాటి ద్వారా ఏమవుతుందంటే మనం రోగ నాశనం చేసుకుంటున్నాం. అది మీరు ఖచ్చితంగా ఏం చెప్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. మీరు ఏమన్నా ఇంకా ఈ బెనిఫిట్స్ కానీ ఏదో వర్క్ చేయాలంటే అంతకంటే డబుల్ వేగత నేను మీ ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను. ఇంకొకటి ఇంకొక విషయం చెప్పాలి మెయిన్ విషయం ఏమో మెయిన్ విషయం ఏమంటే ఇంకొక విషయం ఏమంటే ఎప్పుడైతే మనం జాయిన్ అవుతామో ఎంసీఏ నెంబర్ ఎప్పుడైతే కంపెనీలో జాయిన్ అవుతామో మోర్ దెన్ అంటే మన కార్ నుంచి ఏదైతే అంటే మన జాయిన్ అయిన తర్వాత ఎవరైతే స్పాన్సర్ చేస్తారో అక్కడ నుంచి పూర్తి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది.
ఏం నేను అనుభవించినది అని ఎవరిని స్పాన్సర్ చేశారో ఆ వ్యక్తి కాని నుంచి అప్పుడైనా మన పడిన డైరెక్టర్ సార్ రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి సార్ ఇది బిల్ చేయాలంటే విసుకోకుండా అసలు విసుక అనేది ఉండదు నాకు నిజంగా సార్ గ్రేట్ రాత్రి 10 గంటలప్పుడు సార్ ఇది మనకి లాస్ట్ ప్రొడ్యూస్ ఉంది ఇది బిల్ చేస్తే మనం ఈ కస్టమర్ ఇలా వెళ్ళిపోతాడంటే కూడా సార్ ఒక 10 నిమిషాలు ఖచ్చితంగా చేద్దామని చెప్పి ఇంకా ప్రతి ఒక్కరు కింద నుంచి లాస్ట్ మీకు పైన మీరు ఏ పొజిషన్ లోకి వెళ్తారో మిమ్మల్ని వదిలిపోయి వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. మీరు ఇంతకుముందు కొంతమంది కస్టమర్లు వచ్చారు లాస్ట్ ఏమంటే వేస్ట్ అయిన కస్టమర్లు చాలా మంది డౌట్ ఏమంటున్నారంటే దీన్ని జాయిన్ అవ్వడానికి ఎంత కట్టాలనుకున్నారు సార్ కూడా అడిగిన సార్ కూడా అడిగిందో కింద ఎవ్వరు కూడా ఒక రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఎవ్వరు కూడా ఒక రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళని మెయిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ రెండు ఫోన్ నెంబర్ ఉంటే చాలు. తర్వాత దాన్ని కూడా మేము రిజిస్ట్రేషన్ చేస్తాము. లేదనుకుంటే కూడా మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అవి ఇవ్వడానికి ఏమైనా ఏదో ఇప్పుడు సైబర్ అంటే కొద్దిగా భయపడుతుంటారు కదా మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అప్లైన్ నెంబర్ ఉంటే కూడా మీరే సెల్ నుంచి మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొంతమంది ఆశ్రమ వాళ్ళు కొంతమంది విస్టేజ్ వాళ్ళు నాకు అనుకున్న ఏమన్నారంటే నేను పెద్ద కట్టాలనుకున్నాను ఎంత అవసరం లేదు. మీరు ఏవైతే గ్రాన్స్లో తీసుకుంటారో అవి వస్తుంది తీసుకెళ్ళండి మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పాను. తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఆశయం కానీ వెస్టేజ్ కానీ కొన్ని కంపెనీలు ఉన్నాయి అంటే కంపెనీలు బాగానే ఉన్నాయి. కింద వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు 3000 సామాన్లు కొనిచ్చి 3000 కట్ట వాళ్ళు అదే రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్క కంపెనీ కూడా నాకు తెలిసి దర్శన కంపెనీలు కూడా జీరోనేమో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే ఇప్పుడైతే నేనైతే ఉన్నాను మిమ్మల్ని స్పాన్సర్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఒక 3000 కట్టించిన తర్వాత అయితే ఒక 10 మంది కట్టుకుంటాడు వాడు లెవెల్ పోతాడు కింద వాళ్ళు అక్కడ ఉంటారు వాళ్ళకి సపోర్ట్ ఉండదు. ఆ తర్వాత ఏమైందంటే కంపెనీ మీద తీసుకొస్తుంది అదే ఇట్లా ఆశయం ఇట్లా చేసిండు ఇట్లా చేసిండు అది ఇక్కడ డబ్బు కట్టించుకున్నాడు అని ఉంటుంది. దీంట్లో ఒక రూపాయి కొట్టిన రూపాయితో సహా వాల్యూ ఉంటుంది. రూపాయి కూడా పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ వాల్యూ సాగితంగా చెప్పాడు. సో ఎటువంటి మోసం ఉండదు. బ్యాక్ ఫర్స్ట్ ఇక్కడ ఎవరు స్పాన్సర్ చేస్తారో ఆ స్పాన్సర్ చేసినప్పుడు స్పాన్సర్ కానీ టాప్ లాస్ట్కి మన ప్రాజెక్ట్ డైరెక్టర్ కానీ ఇంకా పైన కూడా మీకు సపోర్ట్ ఉంటుంది. తర్వాత నేను ఇంతకుముందు లైవ్ ట్రాన్స్లేషన్ చూసాను సార్ నేను ఏదో ప్రొడక్ట్ మార్కెటింగ్ చేయడమే అనుకున్నాను కానీ అసలు లైఫ్లో నేను కోల్పోతున్నాను ఏమో ఉంది అనేది ఒక జూమ్ మీటింగ్ తర్వాత కొన్ని వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్లో చూసినప్పుడు నా లైఫ్ నేను మార్పు చేసుకున్నట్టు ఉంది. ఎందుకంటే చిన్న కారణం వల్ల నేను దాన్ని బయట చేసిన నాకు తెలిసింది నాకు ఇది లోకల్ కాదు లోకల్ కాకుండానే నేను ఇది సాధించాను. సూపర్ సార్ నేను సాధించాను ఎందుకంటే కొద్ది పరిచయం వల్ల నేను సాధించాను. ఇంకా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లోకలే నాకు తెలిసి అందరు కూడా 200 మంది ఎంతమంది ఉంటారు పరిచయాలు ఉంటారు. జస్ట్ నలుగురితోనే బిజినెస్ స్టార్ట్ చేద్దాం నా దగ్గర 4 ఉన్నారని చెప్పండి వాళ్ళని మనం నేను విన్నప్పటి నుండి కూడా ప్రోత్సహించి వాళ్ళకి ఎలా కావాలంటే సపోర్ట్ చేసి మిమ్మల్ని మిమ్మల్ని ఏ లెవెల్ చూడాలనుకుంటారో ఆ లెవెల్ కూడా పెడతాం. ధన్యవాదాలు తెలియజేస్తాను.